హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ఎండాకాలం వచ్చేసింది కదా, చల్ల మిరపకాయలు చేసి పెట్టుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. పప్పులోకి, సాంబార్లోకి, ఎందులోకైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు పెరుగు ఫ్రెష్ది కాకుండా కాస్త పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. 1 కిలో మిరపకాయలు తీసుకున్నట్లయితే 1 లీటరు పాలు పెరుగుతో వేసుకొని బాగా పుల్లగా అయిన తర్వాత ఈ విధంగా నీళ్ళు పోసుకొని మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా కూడా అవసరం లేదు. ఇందులోకి నేను కల్లుపు వేస్తున్నాను, 100 గ్రాములు అయితే సరిపోతుంది. నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఎండాకాలంలో పెట్టేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి ఇవి చల్ల మిరపకాయలు. వాము కొద్దిగా దంచుకొని వేసుకున్నాను, మరీ మెత్త పౌడర్ లాగా అవసరం లేదు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 స్పూన్ పసుపు, ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము కల్లుపు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కరగడానికి కాస్త టైం పడుతుంది. అదే నార్మల్గా ఐరేజ్ సాల్ట్ వేసుకున్నట్లయితే తొందరగా కరిగిపోతుంది. ఉప్పు అనేది అసలు ఉండకూడదు, మొత్తం కరిగిపోవాలి. మజ్జిగలో మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిరపకాయలను కట్ చేసేసుకోవాలి. మధ్యలోకి ఘాటు పెట్టుకోవాలి. మిరపకాయలు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకొని ఈ విధంగా మధ్యలో ఘాట్లు తీసి వేసుకోవాలి. లోపల ఉన్న గింజలేం తీయాల్సిన పని లేదు, అలాగే వేసేసుకోవచ్చు. అదేవిధంగా అన్ని మిరపకాయలని కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ మజ్జిగలో బాగా ఇలా మునిగేలాగా ముంచుకోవాలి. ఈ గిన్నె ఫుల్ అయిపోయింది, ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే పెట్టేసుకొని మొత్తం అన్నీ ఇలా మునిగే వరకు పెట్టేసుకోండి. దీన్ని ఒకరోజు మొత్తము, ఈరోజు పొద్దున పెట్టేసుకుంటే రేపు పొద్దున వరకు దీన్ని ఇలాగే ముంచేసి పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని 24 గంటల వరకు దీన్ని ఇలాగే మజ్జిగలో ఊరనివ్వాలి. మొత్తం కలిపేసుకున్నాము, ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని 24 గంటలు అలాగే వదిలేసుకుందాం. దీన్ని 1 రోజు తర్వాత చూడండి, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి మిరపకాయలు. ఇవన్నిటిని తీసేసుకొని బాగా ఎండ ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్లో కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ ఏదైనా సరే అందులో తీసేసుకొని ఆరబెట్టుకోవాలి. ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండకు పెట్టేసుకొని మళ్ళీ సాయంత్రం తీసేసుకొని ఇవి మజ్జిగ మిగిలి ఉంటాయి కదా, అదే మజ్జిగలోని మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా మనం 3 రోజులు పెట్టుకోవాలి. ప్రొద్దున ఎండబెట్టుకోవాలి, సాయంత్రం తీసి మళ్ళీ మిగిలిన మజ్జిగ ఉంటాయి కదా ఆ మజ్జిగలోనే వేసేసుకోవాలి. రోజు రోజుకు మజ్జిగ మొత్తము మిరపకాయలు పీల్చుకుంటూ ఉంటాయి. ఈ విధంగా 1-3 డేస్ ఆరబెట్టేసుకొని తర్వాత మజ్జిగ పక్కకు పెట్టేసేసుకొని కొద్దిగా మిగిలితే ఈ మిరపకాయలు మొత్తం డ్రై అయిపోయే వరకు బాగా ఆరనివ్వాలి. దీన్ని ప్లేట్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. 3 రోజులు ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, మొత్తం తడి అనేది లేకోకుండా ఈ విధంగా డ్రై అయిపోవాలి. కొద్దిగా తడి ఉండి మనం స్టోర్ చేసుకున్నా కానీ బూజు వచ్చేస్తుంది మిరపకాయలు. ఈ విధంగా సౌండ్ వచ్చే వరకు, గలగలా సౌండ్ వచ్చే వరకు బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత 1 ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టేసుకుంటే మనకు 1 ఇయర్ వరకు పాడైపోకుండా స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదు, కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. తొందరగా కలర్ వచ్చేస్తాయి, వెంటనే తీసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా నల్లగా అయిపోతాయి మిరపకాయలు. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసి పెట్టుకుందాము. మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. ఈ ఫ్రై చేసినవి కూడా ఒకసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకొని డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకున్నట్టయితే మనకు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చల్ల మిరపకాయలు చూడండి, క్రిస్పీగా ఎంత బాగున్నాయో. ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే మనకు 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. హ్యాపీగా పప్పులోకి, సాంబార్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే 1 లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.